కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. లెట్ అస్ ఆల్ వెల్కమ్ న్యూ ఇయర్ 2024. యువతి యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము, ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ, మైనర్స్ వాళ్ళు ఎవరినాకు వస్తే మీరు మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. క్వశ్చన్ ఆఫ్ సప్లైయింగ్ దస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మీ పబ్ రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. ఇక రోడ్ల మీద తిరిగే యువతి యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకు నా సలహా ఏంటంటే, తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి ఒక మీ స్నేహితుడిని ఎవరైనా, డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. వాళ్ళు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెక్ చేస్తాం, మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి.